పరమాత్మ అంటే ఈ సర్వ వ్యాపకుడైనటువంటి వాడే పరమాత్మ ప్రతి అణువులో ఉండేవాడే పరమాత్మ పరమాత్మలకు ఆత్మ పోవాలంటారు జీవాత్మ పరమాత్మ అనేటటువంటి రెండు విధానాలు ఉంటాయి జీవాత్మ అనేటువంటిది మన శరీరంలో ఉన్నది మన శరీర ఆ జీవాత్మలో రూపంలో ఆ జీవాత్మ రూపంలో ఉన్నది కూడా పరమాత్మే అయినప్పటికీ ఆ జీవాత్మ పరమాత్మలో కలిసేంత వరకు ఈ ఆత్మకు జననం జరుగుతూనే ఉంటుంది ఆత్మ మరో శరీరాన్ని ధరిస్తూనే ఉండాలి దీనికి భగవద్గీతలో ఒక శ్లోకం కూడా ఉంటుంది వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాని తథా శరీరాన్ని జీర్ణాన్ జీర్ణాన్యన్యాని సంవ్యాతి నవాని దేహి అనేటటువంటి శ్లోకం రెండవ అధ్యాయంలో ఉంటుంది ఆ శ్లోకంలో ఉండేటువంటి అంతరార్థం ఏంటంటే ఒక జీవికి అంటే ఒక ఆత్మ ఒక మనిషి ఎలాగైతే కొత్త వస్త్రాన్ని విడిచి పాత వస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని ధరిస్తాడో అలాగే ఒక ఆత్మ ఒక దేహాన్ని విడిచి మరో తీసుకోవటం అనేటటువంటిది కూడా సాధారణమైనటువంటి విషయమే ఓకే అసలు స్వర్గ నరకాలు అనేటివి ఉన్నాయా శర్మగారు లేవు అని ఎవరైనా చెప్తారా ఉన్నాయి నిజంగా ఉన్నాయి ఏ విధంగా అవి ఇప్పుడు నేను ఒక ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని ఇప్పుడు శరీరం అని అంటే ఇప్పుడు మీకు శరీరం ఉంది నాకు శరీరం ఉంది నాకు ఇప్పుడు మీరు తాకితే పరిస్థితి తెలుస్తుంది కదా నా ఇప్పుడు నా శరీరాన్ని విడిచిన ఆత్మ వచ్చిన తర్వాత బయట శిక్షించాలంటే యాతనా శరీరం అని ఇస్తారు పైన మీకు పైన అంటే నరకలోకం నరకులోకం ఎక్కడ ఉంది సత్కర్మ ఇక్కడ నుంచి కచ్చితంగా కొన్ని వేల మైల కిలోమీటర్స్ ఎటుపోవాలి రైట్ ఆ లెఫ్ట్ ఎక్కడ అవసరం లేదు మీరు బయటికి రాగానే వాళ్ళు వస్తారు కొంతమంది వస్తారు వస్తారా మీరు ఈ శరీరంతో ఉన్నంత కాలం సిని చూపిస్తారు ఆ ఆ ఆ నలుగురు నలుగురు సినిమాలో నిజంగా చాలా మంచి సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి సినిమా అలాగే ఉంటుంది కానీ దాని సిద్ధాంతం ఎలా ఉంటుందంటే అండి ఇప్పుడు నేను ఒక ప్రశ్న శర్మ గారు ఆ సినిమాలో చూపించిన విధంగా వారు వస్తారు అంటే ఒక గాల్లో తేలే పడవ ఉంటది అదే కదా ఆ పడవలో నలుగురు వస్తారు వాళ్ళకి ఇట్లా ఉంటాయి అదేనా మీరు చెప్పేది అదే అది ఎవరైనా చూసి వచ్చింటే కదా అదంతా క్రియేషన్ చేసేది చూసి వచ్చిన వాళ్ళు ఉంటారా మొన్న రీసెంట్ గా పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ఆయన చూసి వచ్చారు ఆయన ఆయన సిద్ధుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని చెప్పి మహాత్ముడు ఆయన పిలిస్తే బాలా త్రిపుర సుందరి వచ్చేది ఆయన ఒక ఆయన అనుకోకుండా యమలోకానికి వెళ్ళాడు ఆ యమలోకానికి వెళ్తే ఆయన మొత్తం వచ్చాడు చూసి వచ్చినటువంటి సంఘటనలు చాలా వివరించాడు ఆయన మీరు మీకు ప్రమాణం గరుడ పురాణం గరుడ పురాణం రెండు వందల యాభై అధ్యాయాల పైన ఉంటుంది దాన్ని అది ఎక్కువైపోయింది తెలుసుకోవడం కోసం అని చెప్పి దాన్ని పదహారు గ్రంథ పదహారు అధ్యాయాలుగా ఒక గ్రంథం ఉంది రెండు వందల యాభై అధ్యాయులుగా ఒక గ్రంథం ఉంది ఆ రెండు వందల యాభై అధ్యాయుల్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది ఒక ఒక దేహం నుంచి జీవి బయటికి రాగానే ఆ జీవి సూక్ష్మమాత్రం చేత ఈ ఎవరైతే ఉన్నారో మనం చేసినటువంటి కర్మలు అనుసరించి ఒకవేళ దుష్కర్మలే చేశాం అనేటటువంటి టాపిక్ లోనే మనం మాట్లాడుతున్నాం దుష్కర్మలు అంటే నరకానికి వెళ్ళేటటువంటి సిద్ధాంతం ఆ సిద్ధాంతం వస్తున్నప్పుడు ఈ పైనుంచి వచ్చేటటువంటి వ్యక్తులు యమభటులు యమభటులు ఎంత హైట్ ఉంటారో సినిమాలో చూపించిన విధంగా అంత గంభీరంగా అంత ఎత్తుగా ఉండరు ఎంత ఎత్తు ఉంటారంటే అంటే ఒక బొటని వేలు ప్రమాణం ఆయన ఆ యమభటి హైట్ ఎంత అయ్యా అంటే ఒక బొటని వేలు వాళ్ళు అన్న వాళ్ళు వేరండి వాళ్ళ సిద్ధాంతాలు వేరు వాళ్ళు అన్నం తింటారా తినరా అనేటటువంటి దానికి మనం ఇచ్చేటటువంటి పితృకర్మలే ఈ ఆత్మకు చేరుతాయి తప్ప వాళ్లకు చేరు వాళ్ళు ఒక వేరే డైమెన్షన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ డైమెన్షన్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కంటే ఈ జీవి గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు చాలా ఉంది జీవి అంటే ఈ మనలో విడిపోయినటువంటి జీవి గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ జీవిని ఒక ముహూర్త కాలం ఒక నలభై ఎనిమిది నిమిషాలలో పైకి తీసుకెళ్తారు పైకి తీసుకెళ్ళి ఒక యాతనా శరీరం ఇచ్చి మళ్ళీ కిందికి తీసుకొస్తారు తీసుకొచ్చి తీసుకొస్తారు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చినప్పుడు అక్కడ కింద ఆ శరీరానికి జరిగేటటువంటి క్రియలన్నీ చూపిస్తూ ఉంటారు ఎత్తి పొడుస్తూ ఉంటారు ఆ సినిమాలో మీరు చూపించారు చూడండి నీ వాళ్ళు ఇది చేశారు నువ్వు నువ్వు చచ్చిపోయినా మీ వాళ్ళు రాలేదు అనేటటువంటిది చాలా క్లారిటీ ఇది విషయం అలాగే చేస్తారు అలాగే వాళ్ళు ఎత్తు పొడుస్తూ ఉంటారు పదకొండు రోజుల వరకు ఆ జీవిని ఏం చేస్తారు అంటే తన ఇంటి మేడపై వరకు తీసుకెళ్తారు అలా తీసుకెళ్లిన తర్వాత ఒక పదకొండు రోజుల వరకు ఆ జీవి అక్కడే ఉంటుంది ఆ ఇంటి చుట్టూ పరిసరాల చుట్టూనే ఉంటుంది ఆ పరిసరాల చుట్టూ ఉన్న తర్వాత పదకొండో రోజు ఆ ఇంట్లో జరిగినటువంటి పన్నెండో రోజు అయిపోయిన తర్వాత తీసుకెళ్తారు తీసుకెళ్లిన తర్వాత మీకు ఇంగ్లీష్ లో ఇంటర్ ఇంట్రెస్ట్ అనే ఒక సినిమా ఉంటుంది ఆ సినిమా ఒక ఆ పేరు గుర్తు చెప్తాను దాని గురించి ఇంట్రెస్ట్ వెళ్ళారు ఇక్కడ ఆ జీవిని భూలోకం నుంచి యమలోకానికి తీసుకెళ్ళడానికి పన్నెండు నెలల సమయం పడుతుంది ఎంతకాలం అండి పన్నెండు నెలలు పన్నెండు నెలల సమయం మనం ఒక వ్యక్తి చనిపోయాక మాసికాలు అంటూ పెడతాం ప్రతి నెలా పెట్టాలి అంటే ఈరోజు డేట్ పరంగా కాదు ఏ తిథిని అయితే చనిపోయాడో ఆ తిథిని అనుసరించి ప్రతి నెల ఆ తిథికి ఆ జీవికి ఆహారం అంటూ అందించాలి ఆ ఆహారం అంటూ అందించడమే ఈ పన్నెండు నెలల ప్రయాణంలో మనకు నెల అనేటటువంటి భాగం అతనికి ఒక్కరోజుతో సమానం అర్థమైందా అంటే ఈ పన్నెండు నెలల సమయంలో మనం పన్నెండు సార్లు మాసికాలు పెడతాం ఈ పన్నెండు మాసికాలు అనేటటువంటి విధానం ఎలా ఉంది అంటే ఇక్కడి నుంచి ఆ గ్రహానికి ఆ యమలోకానికి ప్రయాణం చేస్తున్నటువంటి కాలంలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మనకు నెల రోజులు అయితే ఆ జీవికి ఒక్క రోజే అర్థమైందా అంటే మనకు సంవత్సర కాలం అక్కడికి వెళ్ళడానికి కానీ జీవి దృష్టిలో పన్నెండు రోజులు పన్నెండు రోజుల ప్రయాణంతో అది యమలోకానికి చేరుతుంది చిన్న లాజిక్ శర్మ గారు మనం ఇక్కడ అన్నం పెడితే అక్కడ పైన జీవెట్ల సైన్స్ అయితే ఇప్పటివరకు సమాధానం చెప్పాలి అసలు వాస్తవానికి కాకి తీసుకుంటుంది కదా కాకి దాని కాకి తీసుకున్నప్పుడు తీసుకుపోయి నీళ్ళలో వేస్తుంది నీళ్ళలో వేసేటటువంటి గంగార్పణం అనేటటువంటి విధానం ఒకటి ఉంది మరొకటి ఆవుకు పెట్టినా స్వీకరిస్తారు గోవులో పితృదేవతలు ఉంటారు ఆ పితృదేవతలు వసువు ఆదిత్య రుద్రులు అనేటటువంటి దేవతలు స్వీకరించి వీరికి కావలసినటువంటి ఆహారం అందిస్తారు లేదు నేనేమి పెట్టను అంటే వారి ద్వారా వచ్చేటటువంటి శాపాలన్నీ కుటుంబానికి తగులుతాయి అప్పుడు వంశ వృద్ధి జరగటం కంటే వంశానికి వారు అనుగ్రహించటం చాలా ముఖ్యం